ట్విట్టర్ లో ట్విట్టర్ పిట్ట లాగా మరి ట్విట్టర్ లో ట్వీట్ చేయడం, దాని మీద పాపం ఈయన మొత్తం ట్విట్టర్ లోనే సమాధానం చెప్పి ట్విట్టర్ మంత్రులుగా మారిపోయినటువంటి కేటీఆర్ ఈ రోజు పచ్చి అబద్ధాలు ట్విట్టర్లలో పెట్టుకుంటూ ఆయన ఏదో పెద్ద చాలా హైటెక్ మంత్రి లాగా తనేమో చాలా గొప్పవాడి లాగా మాటలు చెప్పడంలో చాలా గొప్ప అనే దిట్టనే మీరు మాటలు చెప్పడంలో ఉన్నటువంటి గొప్పతనం మీ చేతల్లో లేదు. ఈ రోజు ఏరియా హాస్పిటల్లో వస్తున్నటువంటి పేషెంట్లకు, కోవిడ్ పేషెంట్లకు అక్కడ వాళ్ళకు వసతులున్నాయండి. అసలు ఏ హాస్పిటల్లోనైనా పోయి చూద్దాం పదండి, నా ఎంపాటి నా దొరక పోయి చూపిస్తాను. అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ బెడ్స్ గతేంది, అక్కడ ఉన్నటువంటి ఐసీయూలలో కనీసం ఆ ఐసీయూలలో మొత్తం 50 మంది 60 మంది 100 మంది ఉంటే కూడా ఇద్దరు ముగ్గురు కంటే ఒక స్టాఫ్ లేదు. స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా వేల కోట్లు ఖర్చు పెడతామని మాటలు చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఏరియా హాస్పిటల్ ఎక్కడెక్కడైతే మీరు కోవిడ్ చికిత్స చేస్తా ఉన్నారో హాస్పిటళ్లలో అక్కడ పరిస్థితులు ఒకసారైనా మీరు గమనించినా ఎట్లా ఉందో? పేషెంట్ తాలూకు వ్యక్తులనే పేషెంట్ పక్కన ఉండమని చెప్తా ఉన్నారు. అది ఎంత దారుణం అండి. పేషెంట్కు చికిత్స అందిస్తున్నటువంటి పేషెంట్కు, ఆ పేషెంట్కు హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని కేర్తో వాళ్ళకు కోవిడ్ వాడో బయట వాళ్ళని ఏమో రానియరు. మీరేం చేస్తా ఉన్నారు? అక్కడ సిబ్బంది లేక కోవిడ్ పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్నే వాళ్ళతో పాటు ఉండమని చెప్తా ఉన్నారు. అంటే ఇది ఎంత దారుణము. మీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి చూసి కళ్ళు తెరుచుకొని చూడండి ఒకసారి. అసలు వాస్తవాలకి క్షేత్రస్థాయి ఉన్నటువంటి వాస్తవాలు అసలు మీ నోటీస్కి వచ్చినాయా? ఎందుకంటే మీరు క్షేత్రస్థాయిలో ఉండరు, కేవలం ట్విట్టర్లో ఉండరు. మీరు ఒక ట్విట్టర్ పిట్ట కాబట్టి మీకు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మీకు తెలిస్తే కదా. క్షేత్రస్థాయిలో ఇంటింటికి పోయి పరీక్షలు చేస్తున్నారు, మందులు ఇస్తున్నారంటే ఎక్కడండి మంది టెస్టులు చేయించిను, ఎక్కడండి మందులు ఇచ్చిను? చాలా మంది సేవా ఈ సంఘటన అని చెప్పి అనేక మంది ప్రైవేట్ ఉన్నటువంటి ఎంతో మంది సేవాభావం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి కోవిడ్ పేషెంట్లకు ఆదుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి ఆ విఫలంతోనే ఆ విఫలాన్ని తన యొక్క వైఫల్యాన్ని కప్పు పుచ్చుకోవడానికి అప్పుడప్పుడు ట్విట్టర్ పెట్టా, ట్విట్టర్లో ట్వీట్ చేస్తే ఇంకా నేను చాలా గొప్ప అనుకుని ట్వీట్ చేస్తూ ఉంటాడు. ఇలా అసలు ఈ దేశ జనాభాతో అసలు వేరే దేశాలను పోల్చుకోగలుగుతామండి? అత్యంత పెద్ద ఎత్తున ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం మనది. చిన్న చిన్న దేశాలతో అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి జనాభాతో కూడా సరితూగినటువంటి దేశాలతో కేటీఆర్ పోలుస్తున్నారు. మన ఉమ్మడి జిల్లాల జనాభాతో సరిపడ ఉమ్మడి జిల్లా జనాభాతో సరిపడేటువంటి జనాభా ఉన్నటువంటి దేశాలతో కేటీఆర్ గారు పోలుస్తున్నారు. అంటే రాజకీయం చేయడానికి మాట్లాడుతున్నావా, నువ్వు వాస్తవాలు తెలిసి మాట్లాడుతున్నావా, రాజకీయం చేస్తున్నావా? విదేశాల్లో ఉండొచ్చున్నాడు, ఈరోజు విదేశాల నుంచి వ్యాక్సినేషన్ అలో చేస్తలేదు అంటున్నావు, దానికి నిబంధనలు ఉంటాయని మీకు తెలియదా? రాజకీయం చేయడానికి మాట్లాడుతున్నావాను? వాటికి ఒక విదేశీయంలో తయారైనటువంటి ఒక వ్యాక్సినేషన్ మన దేశంలోకి రావాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈరోజు మన దేశంలో తయారైనటువంటి వ్యాక్సిన్ ని ప్రజలకు అందుబాటులో తేవడానికి అనేక పరీక్షల తర్వాత మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక విదేశం నుంచి వచ్చేటటువంటి వ్యాక్సిన్ ని డైరెక్ట్ గా ఎలాంటి పరీక్షలు లేకుండా అలో చేయగలుగుతారా? అందులో మన దేశంలో తయారైనటువంటి వ్యాక్సినేషన్లతో రేట్తో పోల్చుకుంటే అవి డబల్ కంటే ఎక్కువ ఉన్నాయి. అంత వారితో ఎలాంటి సంప్రదింపులు లేకుండా కేవలం తెచ్చి ప్రజలు నెత్తి మీదారా, లేకుంటే మీలాంటి వాళ్ళు జేబులు నింపుకోవడానికి ఏమంటున్నారా? ఇది పూర్తిగా ప్రజలను తప్పుదారి పట్టించడము. ఏదో నేను ట్విట్టర్లో పిట్టాను కాబట్టి నేను ఏది ట్వీట్ చేసినా దానికి పెద్ద ఎత్తున నీ పార్టీ వాళ్ళతో దానికి ట్వీట్లకు రెస్పాన్స్ ఇప్పించుకుంటూ రిప్లైలు ఇప్పించుకునే గొప్ప నేను ఏదో ఎలగబెడుతున్నానని చెప్పి భావిస్తే కరెక్ట్ కాదు. ప్రజలకు ఎప్పుడు వాస్తవాలు చెప్పడం నేర్చుకోండి. ఇది రాజకీయం చేసినటువంటి అంశం కాదు. భారతదేశం యొక్క ఖ్యాతిని తగ్గించడానికి, నరేంద్ర మోడీ గారి ఖ్యాతిని తగ్గించడానికి మాత్రమే మీ యొక్క విఫల యత్నాలు చేస్తా ఉన్నాయి ప్రతిపక్షాలని తప్ప ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నము ఆయన దేశంలో ప్రతి ఒక్క అందరు ప్రపంచంలోనే మన దగ్గరనే వ్యాక్సిన్ తయారు చేయాలని, మన భారతదేశంలో ఈరోజు వ్యాక్సిన్ తయారు చేయడానికి పూర్తిగా సహకరించి వాళ్ళకి అందుబాటులో ఉండి మోరల్ సపోర్ట్ ఇచ్చి ఈరోజు మన దేశంలో స్వంత వ్యాక్సిన్ తయారు చేసుకున్నామంటే దానికి గర్వపడాల్సింది.
మన దేశంలోనే కాక మన సొంత రాష్ట్రంలో ఈరోజు కోవాక్సిన్ తయారవుతుందంటే సంతోషపడాల్సింది పోయి గర్వపడాల్సింది పోయి కుళ్ళు రాజకీయాలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారికి ఇది సరైంది కాదని చెప్పి నేను సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తవాలు చెప్పండి, మీరు మాట్లాడితే ఏదే ప్రభుత్వం మీద వ్యాక్సినేషన్లు ఇస్తలేదు వ్యాక్సినేషన్లు ఇస్తలేదు. అయ్యా నేను అడుగుతున్నా కేటీఆర్ గారు, నీవు మీ నాయన, నీవు మీ నాయన వ్యాక్సినేషన్ వేయించుకున్నారా? మొన్న మీకు అందరికీ కోవిడ్ వచ్చింది, మరి కోవిడ్ రాక ముందు మీరు వ్యాక్సినేషన్ వేసుకుని ఉన్నారు కదా. ఇప్పుడంటే కోవిడ్ వచ్చింది కాబట్టి ఓ 2 నెలల దాకా వ్యాక్సినేషన్ తీసుకోలేరేమో. మరి వ్యాక్సినేషన్ ప్రవేశపెట్టి ఎన్నాళ్ళయింది? జనవరిలో వ్యాక్సినేషన్ వస్తే ఇప్పటిదాకా మొన్న మీ కోవిడ్ వచ్చేదాకా వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోలేదు? ప్రజలకు చైతన్యం కలిగించడంలో మీరు ఎందుకు విఫలమయ్యిండ్రు? ఎక్కడైనా ఏ ఒక్క చోట అయినా ఎవరికైనా మీరు వ్యాక్సినేషన్ తీసుకోవాలి, కరోనాని అరికట్టాలంటే మనం అందరం వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఒక్క మాట నోరు తెరిచి నీవు కానీ మీ అయ్య కానీ మీ బావ కానీ ఎక్కడైనా చెప్పిండ్రా? మీరు తీసుకున్నారా? ఈ వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఈ వ్యాక్సిన్ వేసుకుంటే చచ్చిపోతున్నారు, ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో వస్తున్నది, ఇట్లాంటి దుష్ప్రచారం చేసిండ్రు వ్యాక్సినేషన్ పైన. కానీ ఎక్కడైనా వ్యాక్సినేషన్ పైన పూర్తిగా ప్రజలకు విశ్వాసాన్ని మీరు కల్పించిండ్రా? ప్రజలకు విశ్వాసం కల్పించడంలో మీరు సఫలం అయ్యిండ్రా? ఎక్కడైనా ఏ గ్రామాల్లో కానీ ఏరియా హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మీరు ప్రచారం చేసిండ్రా వ్యాక్సినేషన్ తీసుకోవాలని? పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ తీసుకోకుండా పెద్ద ఎత్తున వృధా చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు, ఇక్కడ ఇవ్వకుండా చేస్తున్నారు. నీకు తెలవదా పరిశ్రమల శాఖ మంత్రిగా విదేశాల నుంచి కొంత మేరకు టెక్నాలజీని తీసుకున్నప్పుడు ఆ వ్యాక్సిన్ సంబంధించిన వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో ఎంఓయు చేసుకుంటారు, దానికి సంబంధించి విదేశాలకు ఎంత ఇవ్వాలో అందిస్తారు. కానీ మనకు లేకుండా మనకు కాకుండా మనకు తీసేసి విదేశాలకు ఇవ్వలేదు. విదేశాలకు ఇచ్చిండ్రు అంటే ఈడ వృధా అయిపోతున్నటువంటి వ్యాక్సిన్ వృధా కాకుండా విదేశాలకు ఆ సమయంలో తీసుకున్న సమయంలో కొంత ఎగుమతి చేసి ఉండవచ్చు. కానీ మీరు చెప్పినట్లు మన వాళ్ళకు లేకుండా మన వాళ్ళకి ఇవ్వకుండా మన భారతదేశ ప్రజల యొక్క జీవితాన్ని పణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్లు విదేశాలకు ఎగుమతి చేయలేదు. ఈ యొక్క దుష్ప్రచారాన్ని మానుకోండి. మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయడానికి ఇంకెన్నో ఉన్నాయి, కానీ ఇటువంటి ప్రజల జీవితాలతో ఆడుకుంటే రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. చిల్లర రాజకీయాలు మానుకోండి. ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశంలో 2 వ్యాక్సిన్లు రావడమే కాకుండా ఇంకా అనేకంగా స్పుత్నిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభమైంది. ఇంకా కొత్త కొత్త వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎన్నో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వాటన్నిటికి ప్రోత్సాహం అందించి 130 కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశంలో ఈరోజు 25 కోట్ల మందికి జనం వ్యాక్సినేషన్ చేసుకోగలిగినాం. ఇంకా 100 కోట్ల పైన జనాభాకు వ్యాక్సినేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలతో సహా మనం అనుకుంటే. మరి సెకండ్ డోస్ మళ్ళీ ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఇది మా బాధ్యత కాదు, ఇది ఏదో కేంద్ర ప్రభుత్వం బాధ్యత, వ్యాక్సినేషన్ అంటే మాది కాదు, మాకు సంబంధం లేదు, ఇది నరేంద్ర మోడీకే సంబంధం అనేటటువంటి వ్యవహారం అయితే మీరు చేస్తున్నారో అది సరైంది కాదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తగు చర్యలు తీసుకుని ఆ విధంగా స్పందించి రాష్ట్ర ప్రజల కోసం ముందు ఉండాల్సింది. పోయి ఇది కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తే మేము తప్పించుకోవచ్చు, ప్రజలకు మాది కాదని చెప్పి మేము ఒక శుభ్రమైనటువంటి వ్యక్తులుగా బయటపడవచ్చు అనేటటువంటి భావన మీ లోపల ఉంటే అది పచ్చి అబద్ధం అనేటటువంటి విషయం ప్రజలకు అందరికీ కూడా తెలుసని సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ బాధ్యతలను తప్పించుకోవడానికి ఈ యొక్క అభాండాలు ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం మీద ఏకండి. మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం నేర్చుకోండి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ ఇంతదాకా మీరు అమలు చేస్తలేరు. ఎందుకు అమలు చేస్తలేరయ్యా? ప్రైవేట్ ఆసుపత్రులు ఈరోజు దోచుకుంటున్నాయి, వాళ్ళని దోచిపెట్టడాని కోసం ఈరోజు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తలేవా? ఎందుకు అమలు చేస్తలేవు? ఈరోజు పీల్చి పిప్పి చేస్తా ఉన్నారు పేదవాళ్ళని. మరి వాళ్ళకేదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా అండగా ఉంటాం? కోవిడ్ కి ఏ ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్ ఇచ్చినా మొత్తం చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మాట చేయాలి చెప్పలేవా? ఆ భరోసా మీరు కల్పించలేరా? బీదవాడను ఆ కరోనా బారిన పడి లక్షల రూపాయల ఆసుపత్రులకు ఖర్చు చేసుకుంటున్నటువంటి బీదవాడకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడలేదా? 2000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల రైతు బంధు,
ఇవన్నీ పథకాలు అమలు చేసే చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బారిన పడినటువంటి పేషెంట్ ఆదుకోలేదా? 120 రూపాయల బిల్లులు కట్టి కుటుంబం మొత్తం అప్పుల పాలైపోయి ప్రాణాలు కోల్పోయి ఇంటి యజమాని లేకుండా దిక్కులేని పరిస్థితి ఉన్నటువంటి కుటుంబాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఉన్నామని చెప్పి అండగా నిలవలేదా? 2,500 కోట్లు ఖర్చు పెట్టాలని ఎక్కడ ఖర్చు పెట్టిను, ఎవరికి ఖర్చు పెట్టిను, దేనికోసం ఖర్చు పెట్టిను? కేవలం మాటలు మాత్రం గొప్ప, చాతలు మాత్రం దిబ్బ.